నమస్తే అండి వెల్కమ్ టు కల్పన టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు రివ్యూ ఆఫ్ ద ప్రోడక్ట్ ఏంటి అని అంటే గుడ్ వైబ్స్ ఫేస్ సీరం రేడియంట్ గ్లో ఫేస్ సీరం అనమాట ఇది నేనైతే టూ మంత్స్గా యూస్ చేస్తున్నాను అండ్ నా రివ్యూ ఎలా ఉంది ఈ గుడ్ వైఫ్ ఫేస్ సీరం పైన అండ్ నేను ఈ ఫేస్ సీరం అనేది యూస్ చేసిన తర్వాత నా స్కిన్ అనేది గ్లో అయిందా లేదా అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు అండ్ అందుకంటే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో నా పేరు కల్పన అండి అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదామా లెస్ గెస్టార్టెడ్ గుడ్ వైబ్స్ రోజ్ హిప్ ఫేస్ సీరమ్ అనేది ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో వస్తుందండి ఇది వచ్చేసి చాలా చాలా క్లాసీ బాటిల్ అండ్ కార్డ్బోర్డ్ బాక్స్ కూడా ఫుల్ సెక్యూర్డ్గా వస్తుంది ఎందుకనంటే మనం ఆన్లైన్లో పర్చేస్ చేస్తాం కాబట్టి చాలా చాలా సెక్యూర్డ్గా వస్తుంది అనమాట అండ్ లోపల మనకి ఈ విధంగా ఉంటుంది సీరం అనేది అంటే ఫస్ట్ అయితే మనకి సెక్యూర్డ్ క్యాప్ ఉంటుంది నేను దీన్ని అంటే మనకు ఒక పిల్లర్ కూడా ఇస్తారు ఆ పిల్లర్ని మనం క్యాప్ రిమూవ్ చేసేసి పిల్లర్ని ఫిక్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట మనకి పిల్లర్ ఎందుకు అని అంటే ఈజీగా సీరమ్ అనేది మనం అంటే డ్రాప్స్ వేసుకోవడానికి సరిపోతుంది అనమాట పిల్లర్తో అయితే ఈజీగా ఉంటుంది అండ్ ఈ విధంగా క్యాప్ అనేది ఉంటుంది మనకి ఈ బాటిల్ అనేది ఈ విధంగా ఉంటుందండి మనం పిల్లర్తో ఈజీగా సీరమ్ అనేది తీసుకొని ఒక వన్ టు టూ డ్రాప్స్ అనేది మన ఫేస్ పైన యూజ్ చేయాల్సి ఉంటుంది ఈ సీరమ్ అనేది మనకి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో గ్లాస్ బాటిల్లో ఇవ్వడం కూడా చాలా గుడ్ క్వాలిటీ అని చెప్పాలి ఎందుకనంటే మనకి సిరమ్స్ అంటే ఇంత తక్కువ క్వాలి క్వాలిటీకి సారీ ఇంత తక్కువ బడ్జెట్కి మనకి గ్లాస్ బాటిల్ అనేది రాదు ప్లాస్టిక్ బాటిల్లా వస్తుంది కదా నేనైతే ఈ విధంగా ఫిక్స్ చేసుకున్నాను పిల్లర్ అనేది మనకి చాలా చాలా క్లాసీగా ఉంటుంది ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా ఎక్కడికైనా మనం తీసుకెళ్ళొచ్చు ఈ విధంగా ఉంటుందండి సీరం అనేది ఒక జెల్ లాగా ఉంటుంది బట్ జెల్ కాదు బట్ మనకి నాన్ గ్రీజీ అనమాట అంటే గ్రీజీగా ఉండదు ఆయిలీగా ఉండదు ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయచ్చు మేల్ ఫీమేల్ వేరియేషన్ అయితే ఏమీ లేదండి ఆయిలీ స్కిన్ వాళ్ళు డ్రై స్కిన్ వాళ్ళు నార్మల్ స్కిన్ వాళ్ళు ఎవరైనా యూస్ చేసుకోవచ్చు మీరు మార్నింగ్ అండ్ నైట్ రెండు రెండు బూటలా కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత మన చేతి ఒక వన్ ఒక టూ టు త్రీ డ్రాప్స్ తీసేసుకొని ఈ విధంగా జస్ట్ రౌండ్ సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకుంటున్నాను మసాజ్ చేసుకొని దీనిపైన మీరు మేకప్ వేసుకోవచ్చు లేదనంటే ఫౌండేషన్ రాసుకోవచ్చు లేదంటే డే క్రీమ్ అలాంటివి కూడా రాసుకోవచ్చు దీని స్మెల్ అయితే అమేజింగ్ అని చెప్పాలండి చాలా చాలా న్యాచురల్ కైండ్ ఆఫ్ స్మెల్ అనమాట నాకైతే చాలా నచ్చింది దీని స్మెల్ అయితే అండ్ నైట్ కూడా యూజ్ చేయండి నైట్ నిద్రపోవడానికి ముందు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరు ఈ సీరం అనేది ఒక టూ టు త్రీ డ్రాప్స్ తీసేసుకొని ఫేస్ అండ్ నెక్ మసాజ్ చేసుకొని అండ్ నైట్ క్రీమ్ కానీ లేదంటే మాయిశ్చరైజర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనకి అంటే కళ్ళ చుట్టూ డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా ఆ డార్క్ స్పాట్స్ని కూడా తగ్గిస్తుంది ఈ సీరం అనేది చాలా చాలా మైల్డ్గా చేసుకోండి అండ్ జెంటిల్గా మసాజ్ చేసుకోండి ఫేస్ అనేది చాలా చాలా గ్లోగా కనిపిస్తుంది కదా మనకి మార్కెట్లో చాలా రకాల ఫేస్ సీరమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి బట్ చాలా చాలా కాస్ట్లీ ప్రొడక్ట్స్ అనమాట లైక్ ఫేస్ సీరమ్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతూనే ఉంటుంది బట్ ఈ గుడ్ వైఫ్ ఫేస్ సీరమ్ అనేది మనకి టూ ఫిఫ్టీన్ రూపీస్ ఎంఆర్పి ఉందండి దీని మీద మీరు అమెజాన్లో నైకాలో అలాంటి వెబ్సైట్స్లో పర్చేస్ చేసినట్టయితే ఇంకా తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తుంది నాకైతే వన్ సెవెంటీ ఫైవ్కి వచ్చింది ఇది టెన్ ఎంఎల్ క్వాంటిటీ అనమాట చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫేస్ సీరమ్ అని చెప్పొచ్చు అలాగే దీనిలో రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి మన ఫేస్ అనేది న్యాచురల్గా గ్లోయింగ్గా ఉంచడానికి అలాగే రేడియంట్గా ఉంచడానికి బాగా యూజ్ అవుతుంది ఈ ఫేస్ సీరమ్ అనేది అలాగే ఎవరైతే ఫస్ట్ టైం ఫేస్ సీరమ్స్ అనేవి ట్రై చేయాలి అనుకుంటున్నారో అంటే ఫేస్ సీరమ్ అనేది ట్వంటీ ఇయర్స్ ప్లస్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా ఎవరైతే అంటే ట్వంటీ ఇయర్స్ ప్లస్ నుంచి మన ఫేస్ సీరమ్స్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఫస్ట్ టైమ్ ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫేస్ సిరమ్ అనేది ఫస్ట్ అయితే పర్చేస్ చేసి మీరు తర్వాత ఇంకొకటి ఇంకొకటి ట్రై చేయొచ్చు బట్ ఇదైతే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి టెన్ ఎంఎల్ క్వాంటిటీ వస్తుంది మనకి చాలా చాలా బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు చాలా చాలా అంటే న్యాచురల్ ప్రొడక్ట్ అండ్ నో పారాబిన్స్ నో కెమికల్స్ అలాగే క్రూలిటీ ఫ్రీ కూడా మనకి ఈజీగా ఆన్లైన్ వెబ్సైట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మనకి బయట ఎక్కడ అవైలబుల్గా ఉండవు ఈ గుడ్ వైబ్స్ ప్రొడక్ట్స్ అనేవి ఈ ఫేస్ సీరంని యూస్ చేయడం వల్ల మన స్కిన్ ఎలాస్టిసిటీ అనేది బూస్ట్ అవుతుంది మన స్కిన్ మెయింటైన్ చేయడానికి బాగా యూజ్ అవుతుందండి ఈ ఫేస్ సీరం అనేది అండ్ మనకి ఫేస్ సీరం అనేది కాంప్లెక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది అలాగే మన ఎవరైతే అన్ఈవన్ స్కిన్ టోన్తో బాధపడుతున్నారో ఎవరైతే డార్క్ స్పాట్స్తో బాధపడుతున్నారో అలాంటి వారికి కూడా ఈ ఫేస్ సిరమ్ అనేది బాగా యూజ్ అవుతుంది దీన్ని యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా స్మూత్గా అండ్ సపోల్గా తయారవుతుంది అండ్ గ్లోయింగ్గా హ్యాపీ స్కిన్తో మనం కనిపించవచ్చు అనమాట ఇంగ్రీడియంట్స్ ఏం మెన్షన్ చేశారంటే రోజ్ హిప్ ఆయిల్ సీసమ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ వైటమిన్ ఈ అలాంటి మంచి అంటే జోజోబో ఆయిల్ ఇలాంటి న్యాచురల్ ఆయిల్స్తో దీన్ని తయారు చేశారని దీని మీద మెన్షన్ చేశారండి మనకి ఈ బడ్జెట్లో ఫేస్ సీరమ్స్ అనేవి అసలు అవైలబుల్గా ఉండవు ఈ బడ్జెట్లో మనకి ఫేస్ సీరమ్ రావడం చాలా చాలా హ్యాపీ అండ్ ఇది వచ్చేసి చాలా న్యాచురల్ బ్రాండ్ కాబట్టి చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో యూస్ చేశారు కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అండ్ నేనైతే యూజ్ చేస్తున్నానో నాకైతే హ్యాపీ అనిపించింది బట్ ఏంటి అని అంటే మనకి ఏదో మిరాకిల్ అంటే ఇది యూజ్ చేసిన తర్వాత మిరాకిల్ జరిగిపోతుందని కాదు ఫేస్ అనేది అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే మన ఫేస్ అనేది కొంచెం గ్లోయింగ్గా ఉంటుంది అలాగే రేడియంట్గా ఉంటుంది కొంచెం మంచి లుక్తో కనిపించవచ్చు అనమాట అంతేగాని చాలా ఎక్కువ పిగ్మెంటేషన్ లేదు అనంటే డార్క్ స్పాట్స్ అలాంటివి ఎక్కువగా ఉంటే ఈవెన్ స్కిన్ టోన్ అలాంటివి ఎక్కువగా ఉంటే ఇది దీంతో మాత్రం సొల్యూషన్ కాదండి ఎందుకనంటే ఇది ఏంటంటే చాలా అంటే తక్కువ ఇంగ్రీడియంట్స్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడూ కూడా మనకి చాలా మెల్లిగా ఎఫె ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట స్కిన్ పైన కానీ హెయిర్ పైన కానీ చాలా చాలా మెల్లిగా ఎఫెక్ట్ చూపిస్తాయి అలాంటప్పుడు మనం కొంచెం ఓపిక పట్టాలన్నమాట దీన్ని నేనైతే టూ మంత్స్గా యూస్ చేస్తున్నాను నాకైతే హ్యాపీ అనిపించింది ఫేస్ సిరమ్స్లో ఇంత తక్కువ బడ్జెట్లో మనకి మంచి వర్త్ అనిపించింది అనమాట అందుకని చెప్పేసి మీ అందరితో షేర్ చేయడం అని జరుగుతుంది ఈ గుడ్ వైస్ ఫేస్ సీరమ్ కోసం నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇదండి అండ్ చాలా చాలా న్యాచురల్ బ్రాండ్ కాబట్టి తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అండ్ హెల్ప్ అయింది అనుకుంటున్నాను హెల్ప్ అయితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి నేను మీ కల్పన సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్